హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటో మాల్ పటాన్ చెరువు అండి. ఇక్కడ వచ్చేసి ప్రతి శనివారం రోజు ఆక్షన్ జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 22. ఇది వచ్చేసి 2009 మోడల్ బిఎండబ్ల్యూ Z4 సిరీస్. ఇది ట్యాక్స్ వచ్చేసి 11/1/2022 ఎక్స్పైర్ అయిపోయింది. ఈ వెహికల్ మనం తీసుకుంటే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ వెహికల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది వెహికల్ ఇంటీరియర్ చూస్తున్నారు కదండి, ఇంటీరియర్ అయితే చాలా నీట్ గా మంచిగా ఉంది. సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు ఉన్నాయి. ఈ వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. డ్రైవింగ్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు అయితే రాయల్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. మీలో ఎవరైనా అలా ఫీల్ అయితే ఒకసారి కామెంట్ చేయండి అండి. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ నార్త్. ఇది వచ్చేసి ఆటో ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్. వెహికల్ మీటర్ రీడింగ్ మెన్షన్ చేశారండి. ఇది వచ్చేసి ఇప్పటి వరకు 104,000 కిలోమీటర్లు అయితే తిరిగింది మీటర్ రీడింగ్. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ ఎక్స్టీరియర్ చూస్తున్నారు కదండి, ఎక్స్టీరియర్ అయితే చూడడానికి నీటికి మంచిగా ఉంది వెహికల్ అయితే. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 7 లక్షలు ఏబో ఎవరైనా ఉంటే చెప్పండి అండి, పాడదామని చెప్పారు. కాకపోతే ఎవరు పాడలేదు. ఈ వెహికల్ ఓల్డ్ అయింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 65. ఇది వచ్చేసి 2013 మోడల్. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం. ఇది ట్యాక్స్ వచ్చేసి 12/8/2025 వరకు అయితే ఉంది. తర్వాత మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ వెహికల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 30-40% అయితే ఉన్నాయి. 4 టైర్లు కూడా అలాయ్ వీల్స్తో ఉన్నాయి. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. ఈ వెహికల్కి మీటర్ రీడింగ్ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఇప్పటి వరకు 139,000 కిలోమీటర్లు అయితే తిరిగింది మీటర్ రీడింగు. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 4 లక్షల నుంచి 5 లక్షలు చెప్పారు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 66. ఇది వచ్చేసి 2015 మోడల్. హోండా మొబిలో 1.5 VMT. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ అయితే చూడడానికి కొంచెం పర్వాలేదు, బాగుంది. సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు ఉన్నాయండి. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 60-70% అయితే ఉన్నాయి. 4 టైర్లు కూడా మంచిగానే ఉన్నాయి. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి వరంగల్ అర్బన్. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ ఎక్స్టీరియర్ చూస్తున్నారు కదండి, ఎక్స్టీరియర్ అయితే కొంచెం పర్వాలేదు, బాగుంది, నీట్గా ఉంది. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి ఫేర్ అని ఇచ్చారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 450,000 నుంచి 5 లక్షల రూపాయలు చెప్పారు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 43. ఇది వచ్చేసి 2018 మోడల్. హోండాయ్ i20 ఆస్తా ఆప్షనల్. ఇది టాప్ ఎండ్ వెహికల్ అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి 1/1/2031 వరకు అయితే ఉంది. ఇది ఫీల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 70-80% అయితే ఉన్నాయండి. 4 టైర్లు కూడా అలాయ్ వీల్స్తో ఉన్నాయి. ఈ వెహికల్కి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి పటాన్చెరు. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. ఈ వెహికల్ ఎక్స్టీరియర్ చూస్తున్నారు కదండి, ఎక్స్టీరియర్ అయితే కొంచెం పర్వాలేదు, బాగుంది, నీట్గా ఉంది. మీటర్ రీడింగ్ వచ్చేసి 82,800 కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటి వరకు. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసి 5,60,000 నుంచి 6,50,000 వరకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 45. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదండి, ఇది గ్లాస్ బ్రేక్ అయింది. ఈ వెహికల్ మనం తీసుకుంటే గ్లాస్ రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి 2015 మోడల్. హోండాయ్ i10. ఇది ట్యాక్స్ వచ్చేసి 11/10/2027 వరకు అయితే పే చేశారు. ఇది ఫీల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్గా చూస్తున్నారు కదండి, ఇంటీరియర్గా అయితే కొంచెం పర్వాలేదు, బాగుంది. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే 70-80% అయితే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 40% ఉన్నాయి. ఈ వెహికల్ ఎక్స్టీరియర్ చూస్తున్నారు కదండి, ఎక్స్టీరియర్ అయితే కొంచెం పర్వాలేదు, బాగుంది, నీట్గా ఉంది. ఇది ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. వెహికల్కి మీటర్ రీడింగ్ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఇప్పటి వరకు 102,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని ఇచ్చారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 46. ఇది వచ్చేసి 2011 మోడల్. హోండా i10. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోలు. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది ఇంటీరియర్ చూస్తున్నారు కదండి, ఇంటీరియర్ అయితే కొంచెం పర్వాలేదు, బాగుంది. టచ్ స్క్రీన్ కూడా ఉంది ఈ వెహికల్కి. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 50-60% అయితే ఫ్రంట్ సైడ్ ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 40% వరకు అయితే ఉన్నాయి. ఈ వెహికల్ ఎక్స్టీరియర్ చూస్తున్నారు కదా, ఎక్స్టీరియర్ అయితే కొంచెం పర్వాలేదు, నీట్గా ఉంది. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి యాదాద్రి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. ఈ వెహికల్కి మీటర్ రీడింగ్ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఇప్పటి వరకు 35,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 48. ఇది వచ్చేసి 2018 మోడల్. ఓక్స్ వ్యాగన్ ఫోలో. ఇది రెడ్ కలర్లో నీట్గా ఉందండి చూడడానికి అయితే. ఈ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫీల్ వచ్చేసి పెట్రోలు. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ చూస్తున్నారు కదండి, ఇంటీరియర్ అయితే చాలా నీట్గా మంచిగా ఉంది. సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు ఉన్నాయి.
ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 60% ఎబో అయితే ఉన్నాయండి. నాలుగు టైర్లు కూడా ఎలైబిల్స్ తో ఉన్నాయి. ఈ వెహికల్ ఆర్టీఓ వచ్చేసి హైదరాబాద్ సౌత్. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. ఇది ఎక్స్టీరియర్ చూస్తున్నారు కదండి, ఎక్స్టీరియర్ కూడా కొంచెం నీట్గా మంచిగా ఉంది చూడడానికి అయితే. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 450,000 నుంచి 550,000 చెప్పారు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 49. ఇది వచ్చేసి 2015 మోడల్, వోక్స్ వ్యాగన్ ఫోలో. ఈ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫ్యూల్ వచ్చేసి పెట్రోలు. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ ఆర్టీఓ వచ్చేసి ఉప్పలు. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, ఏసీ కూడా వర్కింగ్లో ఉంది. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 40-50% అయితే ఉన్నాయి, నాలుగు టైర్లు కూడా. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, బ్యాక్ సైడ్ అయితే కొంచెం స్క్రాచెస్ అయితే ఉన్నాయి లైట్గా. ఈ వెహికల్ ఓల్డ్ అయింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 450,000 రూపాయలు చెప్పారు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 59. ఇది వచ్చేసి 2016 మోడలు, నిసాన్ డాట్సన్ గో ప్లస్. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయండి ఈ వెహికల్కి. ఈ వెహికల్కి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది ఇంటీరియర్ అయితే చూడడానికి నీట్గా మంచిగానే ఉంది. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 40-50% అయితే ఉన్నాయి, నాలుగు టైర్లు కూడా మంచిగానే ఉన్నాయి టైర్ కండిషన్ అయితే. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి 19-12-2023 వరకు అయితే ఇన్సూరెన్స్ అవైలబిలిటీ ఉంది. ఇది ఆర్టీఓ వచ్చేసి ఉప్పలు. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, ఏసీ కూడా ఉంది ఈ వెహికల్కి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, బ్యాక్ సైడ్ అయితే కొంచెం లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి ఫెయిర్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 250,000 నుంచి 350,000 చెప్పారు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 58. ఇది వచ్చేసి 2021 మోడల్, నిసాన్ డాట్సన్ గో ప్లస్. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫీల్ వచ్చేసి పెట్రోలు. దీనికి ఫ్రెష్ ఆర్సీ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ చూస్తున్నారు కదండి, ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు ఉన్నాయి. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 70-80% అయితే ఉన్నాయి, నాలుగు టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. ఇది వచ్చేసి మీటర్ రీడింగ్ అయితే మెన్షన్ చేశారు, 7,200 కిలోమీటర్లు అయితే తిరిగింది మీటర్ రీడింగు. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని ఇచ్చారు. ఈ వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చూడడానికి నీట్గా మంచిగా ఉంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 400,000 నుంచి 500,000 రూపాయల వరకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 57. ఇది వచ్చేసి 2021 మోడల్, నిసాన్ డాట్సన్ గో ప్లస్. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫ్యూల్ వచ్చేసి పెట్రోలు. ఈ వెహికల్కి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఓ బాంబ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వెహికల్ మనం తీసుకుంటే ఆర్టీఓ బాంబ్స్ మాత్రమే ఇస్తారు. మీకు ఎవరికైనా ఆర్టీఓ బాంబ్స్ గురించి ఐడియా ఉంటేనే ఈ వెహికల్ తీసుకోండి, లేదంటే మీకు తెలిసిన ఏజెంట్ ఎవరైనా ఉంటే కనుక్కొని తీసుకోండి. ఈ వెహికల్ ఇంటీరియర్ అయితే చూడడానికి నీట్గా మంచిగా ఉంది, సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు ఉన్నాయి. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 70% ఎబో అయితే ఉన్నాయి, నాలుగు టైర్లు కూడా మంచిగానే ఉన్నాయి. ఈ వెహికల్ ఆర్టీఓ వచ్చేసి సంగారెడ్డి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. ఈ వెహికల్కి మీటర్ రీడింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఇప్పటి వరకు 11,160 కిలోమీటర్లు అయితే తిరిగింది మీటర్ రీడింగు. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని ఇచ్చారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 400,000 నుంచి 500,000 రూపాయలు చెప్పారు. ఈ వీడియోలో ఏ వెహికల్ ప్రైస్ బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.